సో ఈ రోజు ఏందంటే ఇమ్రాన్ అంటే ఎన్ఆర్కి మాత్రం స్లైడర్స్ వచ్చేసినాయి సో అన్న స్లైడర్లు లేవు బండికి అని చెప్తే ఇక స్లైడర్లు పోనీ అని చెప్పి బుక్ చేసిన అన్న గురించి అన్ని కౌంటర్లు ఎందుకు ఇమ్రాన్ అన్నతో పెట్టుకోలేవు ఎందుకు ఒకటి ఉంది ఇంకోటి ఇది अना వీళ్ళకి తెలియదు అంటే నేనే నేర్పించిన వీళ్ళకి అసలు బండి ఏందో తెలియదు ఒక్కొక్కటి చెప్తే అప్పుడు నేర్చుకు నీకు బండి కాలిపి ఇప్పించిన అసలు బండికి రాలి ఉంటుంది నీకు థ్యాంక్ యూ సార్ బండి ఇప్పించిన నెక్స్ట్ డేర్ సిరీస్ అంట డైరెక్ట్ అన్నకి నేను ఒక డేర్ ఇస్తా అన్న నాకు ఒక డేర్ ఇస్తాడు సో అన్నకు మనం ఏం డేర్ ఇద్దామో కామెంట్ చేసి చెప్పండి ఇగో వీలర్ బెనర్ కర్దన్ మీద ఇచ్చే సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ బెనర్ రైడర్ 46 వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో సో ఇన్ రోజు నుంచి మన వీడియోలు కంటిన్యూ వస్తలేవు అన్నమాట ఎందుకంటే నాకు కొంచెం కోల్డ్ అయిపోయింది గొంతు మంచి లేదు ప్లస్ నా బండి దాచుకుంటే నన్ను మొత్తం ఆగమాగం చేసిరు అన్న వాళ్ళు అందుకే ఇక వీడియోస్ రాలే అన్నమాట సో ఈ రోజు ఏందంటే ఇమ్రాన్ టెన్నార్కి మాత్రం స్లైడర్స్ వచ్చేసినాయి ఆ స్లైడర్స్ ఎందుకు వచ్చినాయి అంటే కూడా చెప్తాను మీకు సో మహి ఉంది కదా శరత్ బండి కింద పడేసింది అనమాట సో అన్న చూసిండు సో ఆ స్లైడర్ పైన బండి అయిపోయిందని చెప్పి అన్న షాక్ గానే ఏం చేసిన అంటే అన్నకి స్లైడర్లు పంపిస్తాను నేను అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది సో ఈ స్లైడర్లు ఎంత అంటే 17,500 సో అన్న స్లైడర్లు లేవు బండికి అని చెప్తే ఆ స్లైడర్లు పోనీ అని చెప్పి బుక్ చేసిన అన్న గురించి स्लाइडर ले सो इन मैं फिटा अना स्लाइडर एट मैं स्लाइडर एट सिक्स रेल कंपये स्लाइडर ओसारी चूडाने कंपा नैन अट्ठे मन अंटे अगर प्रतिदा की ओवर एक्सप्रेशन 17,500 నేనే ఇచ్చినా గైస్ ఇది కొనుకోమని చెప్పి 17,500 కావా 16,500 ఇనే తో 17,500 16,500 ఐదు రూపాయలు తినే స్లైడర్ ఫిట్ చేద్దాం సో స్లైడర్ ఫిట్ చేసినాక బండి కింద పడే చూసాం దొంగకి గీతలు పడితే వాడు స్లైడర్లు చెక్ చేద్దాం డోమ్ దాకొద్దు కింద సో శరత్ బండి అన్ని కౌంటర్లు ఎందుకు ఇమ్రాన్ అన్నతో పెట్టుకోలేవు ఎందుకు కాదా నాకు మొన్న చెప్పి నువ్వు బండి కొట్టేసి శరత్ బండి పడేసి కదా ఓవర్ పడేసి పడేసి కింద తాకలేదా డోమ్ తాకలే అని చెప్పి ఇదే తెప్పించినా నేనే కొనిపిస్తా కావాలంటే కాదు ఫస్ట్ ఇవి వేద ఇవి వేసి కింద పడే చూసాం నీ బండికి దాక్తుందో లేదో డోమ్ అంతే కదా చెక్ చేయాలి కదా ఇప్పుడు ప్రొడక్ట్ వేస్తున్నాం స్లైడర్లు ఎందుకు వేస్తాం కింద పడ్డప్పుడు డోమ్ దాకకు నీకు సో కింద పడేసి చూడాలి డోమ్ దాక్తుందో లేదు అది కూడా చూపించాలి పబ్లిక్ సో గైస్ మీరు షార్ట్ చూసాం సరే వాతలు వస్తాయా లేవా నిన్న వీని కొట్టేసి నేను బండి కొట్టినా అని వీని కొట్టేసి కొట్టేసిన అంటే మళ్ళీ ఎట్లా చేసి రెండు రోజులకి వీడియోలు ఎందుకు రాలనుకుంటారు మీరు రాగమాగం చేసి మొత్తం బండి దాచినట్టు అన్ని వీడియోస్లో అన్న నవ్వడం చూసారు నవ్వడం చూసారు కానీ ఈ వీడియోలో మాత్రం అన్నకి మొత్తం కుప్పం తెప్పించేద్దాం మనం ఫుల్ గరం అయిపోవాలి అన్న సీరియస్ అయిపోవాలి ఈ వీడియోలో అది కాదు ఒకటి ఉంది ఇంకోటి ఇది ఎక్కువ
అలాగే స్లైడర్లు ఇచ్చేసినా కావాలంటే. అన్నా దాయి కర్రా స్లైడర్లు పిచ్చేద్దాం దా పని. అయ్యా ఏం కొత్త జాయిన్ అయినావా? ఇచ్చేసినా చూడు ఇప్పుడు డిక్కీ తీస్తాడు. సో గైస్ వచ్చేస్తాం ఇక్కడికైతే మనం. సో స్లైడర్లు వేసుకునేవి ఉన్నాయి, ఒక చిన్న ఉంది ఒక పెద్ద ఉంది కదా. సో ఇప్పుడు హెచ్ఆర్ ఏదో మనకి యూజర్ మాన్యువల్ ఇలా చూడు, మాన్యువల్ ఉంటుంది. ఫస్ట్ ఈ షాప్లోనే పనిచేస్తున్నా, ఈ షాప్లో పనిచేస్తున్నానా? సో మీరు కూడా ఎవరైనా లైక్ కావాలనుకుంటే ఈ షాప్లో వచ్చి పనిచేయండి, మీరు కూడా అన్న లైక్ అయిపోతారు. చూసి అన్న ఆయన షాప్ పనిచేయాలి. రైట్ సైడ్ సో రైట్ చిన్నది రైట్ సైడ్ వస్తుంది, పెద్దది లెఫ్ట్ సైడ్ వస్తుంది. అయ్యా అన్న ఇంజన్ ఇప్పేసిండు. స్లైడర్లు ఫిట్ చేయాలని కూడా అందరూ వెళ్ళిపోయి షోరూమ్ దగ్గర వేసిస్తారు, అన్న అవసరం లేదు. మాకు ఫోన్ చేయరు, పనిపాటు లేదు. ఏ ఎస్లో చూస్తున్నాం మనం, చుట్టూ చూపిస్తా వీడియో ఇద్దరు వచ్చి చైన్ కి ఆయిల్ కొడతారు. అసలు వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది కదండి. అయ్యానా బోల్ట్ మధ్యలోకి వెళ్ళి ఇరిగిపోయింది, బోల్ట్ మధ్యలోకి వెళ్ళి ఇరిగిపోయింది. రాకపోతే ఎప్పు నేను చేపిస్తాను కాదన్నా, ఇది క్రాకుంది బోల్ట్ మధ్యలో క్రాక్ ఉంది అన్న. ఎందుకన్నా ఒక సైడ్ స్లైడర్ ఫిట్ అయిపోయింది, ఇప్పుడు మనం రైట్ సైడ్ పక్క బండి వాడే చెక్ చేద్దాం. అటు సైడ్ ఫిట్ చేద్దాం. ముందే మళ్ళా 2,000-3,000 ఆర్డర్ పెట్టింది. అందరూ ఫిట్ చేసుకోవాలంటే షోరూమ్ గీరేం పోతారు, అవసరం లేదు. ఒక టిప్ ఒక బోల్ట్ టిప్ పెట్టినట్టు అయిపోతుంది. ఎన్నకేమో డౌట్ వచ్చిందంట షోరూమ్. మంచి చేసేటైనా ఎందుకు ఖరాబ్ చేస్తాను? అరే మాట్లాడరా మాట్లాడరా. వీళ్ళకి తెలియదు అంటే నేనే నేర్పించిన వీళ్ళకి, అసలు బండి ఏందో తెలియదు. ఒక్కొక్కటి చెప్తే అప్పుడు నేర్చుకో. వీడు ఆ పని కనిపిస్తుంది వాళ్ళకి, పని చేసి కనిపిస్తుంది. మెనర్కి ఇరిటేట్ చేస్తారు చూడు దాన్ని. హలో కిరణ్, అరే ఆగాలా చేద్దాము. అది తప్పు ఉల్టా పెట్టి నేను చెప్తే ఇప్పుడు సీదా చేసే. చూడు కానీ అలా బండింగ్ నేను మంచిగా సామాన్లు పిచ్చి తీసుకుంటా అని కొడుతుండు. పైసలు తీసుకుంటే మంచిగా మంచిగా పైసలు తీసుకుడి, 100 రూపాయలు ఇస్తా ఇప్పుడు కొట్టు. మన ఫస్ట్ కొడతా ఫిట్ కానీ మనీ ముందు ఇస్తామా? అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్. పెట్టు 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 ఒకసారి చూడు.
ఎంత దీనికి 25,000 ఎంత పీపీఎఫ్ అది ఎంత అన్న చెట్టు చూడు ఇది చూడంటే నైట్ అయిపోతాను ఏమైందన్నా అది కారు ఓడిపోయింది నీకు బండి కాలిపోయి ఇప్పించిన నాకు బండి కాలి ఉంటుంది థ్యాంక్ యూ సార్ బండి ఇప్పించినందుకు వీలు ఎట్లా చేయాలని అడుగుతుంది ఏమో నాకు కూడా చెప్ప నేర్పించింది నాకు అన్నీ నేర్పిస్తుంది నాకు అన్నీ నేర్పించింది అన్న చెప్తుంటాడు ఊకే లోపలు కొడుతున్నావు అటు ఇటు డీల్ అలా ఇస్తున్నావు మంచి అసలు ఇచ్చినట్లు కొడుతున్నావు ఇంకేం కావాలి నేను కూడా దారం మీద ఎగిరే రా నిమిషం కిందకే రా నిన్ను చైన్ రోజు వేసుకోవాలని చెప్పిన అంటే ఫంక్షన్ ఉన్నప్పుడు వేసుకోవాలని చెప్పిన ఎందుకు కనిపిస్తుంది నా సబ్స్క్రైబర్స్ అందరు చూడరు ఫోన్ అని దగ్గర వేసుకుంటే చైన్ ఎందుకు వేసుకున్నా అంటాడు రేపటి రోజు యూట్యూబ్ ఛానల్ ఎందుకు అంత పెద్దది అంత పెద్దది మళ్ళా చూడు ఎట్లా ఉంటాయి చైన్ వేసుకోవద్దాను ఇది ఒక పెద్ద దొంగ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా ఓ మాదిరిగా కూడా కనపడలేదా వీళ్ళ డాడీ జాబ్ లో పైసలు కొట్టేశాడు అంట ఇప్పుడు కూడా ఆబ్వియస్లీ అది ఓవర్ కొట్టారు అందరు కొట్టేశారు ఒక టైం వచ్చినప్పుడు మా డాడీ గారు ఇలా కట్టలు పెడతాం మా డాడీకి తెలియదు పొద్దున్న డాడీ తెలియదు ఫస్ట్ తీసుడు బంద్ చేయను అట్లా మా డాడీ చూస్తుండే వీడియో పప్పా నువ్వు కమెంట్ లో ఎప్పుడైనా పైసలు చిన్నప్పుడు తీసుకున్నాను డాడీ ఫోన్ నుంచి ఈయననే కొడతాడు పెట్టాను తీసుకోలే అని ఎంత లేదు మా డాడీ ఫోన్ చేతి తీయాలి మా డాడీ నేనే నిజాలు చెప్పండి నా థ్యాంక్స్ చెప్పేసి వీళ్ళే నేర్పించినా చెప్పినా నేర్పించాను థ్యాంక్ యూ సో మచ్ కానీ ఫిట్ చేసిండు కొత్తది నేను కొనుక్కున్నాను ఒకటి చెప్తా ఇనోరి ఇవన్నీ కాదు డేర్ సిరీస్ చేశాను నేను నీకు ఒక డేర్ ఇస్తా నువ్వు నాకు ఒక డేర్ మీరు కామెంట్ లో ఏ డేర్ పెడతారో ఆ డేర్ చేస్తాం చలో సెలో గైస్ వీడియో ఇక అయిపోతుంది అన్నమాట స్లైడర్ అయితే ఫిట్ చేసాం నెక్స్ట్ డేర్ సిరీస్ అంట డైరెక్ట్ అన్నకు నేను ఒక డేర్ ఇస్తా అన్న నాకు డేర్ ఇస్తాడు సో అన్నకు మనం ఏం డేర్ ఇద్దామో కమెంట్ చేసి చెప్పండి ఇగో ఈ అన్న కదా ఏమంటాం చెప్పండి ఇక అన్న మనము పోనీ వదిలేస్తున్నా అన్న అడ్వాంటేజ్ తీసుకుంటుండు సారీ సో గైస్ అట్లా ఉందన్నమాట సో ఏం డైరీ ఇద్దాం అన్నకి వీలి కంటెంట్ కాకుండా జర మంచి కంటెంట్ చెప్పారు అన్న గలీజ్ డైరీ ఇచ్చేద్దాం మనం సో జల్దీ మీ కమెంట్స్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నా కొత్త వెళ్దాం మళ్ళీ తొందరగా వెళ్దాం టిల్ దెన్ టేక్ కేర్ బై బై.